తెలుగుదేశం పార్టీ జనసేన మీద తీవ్రమైన విమర్శలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బాపట్ల జిల్లాలో మత్స్యకారులకు సంబంధించినటువంటి పథకాలని ప్రారంభించిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది దత్తపుత్రుడు చేస్తారు, ఎవరితో పెళ్లి చేసుకోమంటే వారితో, ఎవరికి విడాకులమంటే వాళ్ళతో ఇస్తారు. వారు చెప్పినట్టే భారతీయ జనతా పార్టీతో ఆయన పొత్తు పెట్టుకున్నారు, వారు విడిపోమంటే విడిపోతున్నారు. సో కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబే గెలిచినట్టు అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. అలాంటి బీజేపీతో పొత్తు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వెంపర్లాడుతోంది. 175 సీట్లకు పోటీ చేసే దమ్ము ధైర్యం అటు తెలుగుదేశానికి లేదు, ఇటు జనసేనకి లేదు. ప్యాకేజ్ స్టార్ ఇతను, ప్యాకేజ్ కోసం లొంగిపోతున్నారు అని పవన్ కళ్యాణ్ మీద, అధికారం కోసం ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటారు, ఎలాగైనా చేస్తారు అని చంద్రబాబు నాయుడు మీద. పవర్లో ఉంటే అమరావతిలో ఉంటారు, పవర్లో లేనప్పుడు జూబ్లీహిల్స్లో ఉంటారు. నేను మాత్రం గత 15 సంవత్సరాలుగా ప్రజలతోటే ఉన్నా, ప్రజల మధ్య ఉన్నా, ఏ వ్యవస్థలకి నేను లొంగిపోలేదు, పేదల కోసమే పనిచేస్తున్నా. సో నేను సింగిల్గా వెళ్తున్నా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు పొత్తులు పెట్టుకోకుండా విడిగా పోటీ చేసే దమ్ము ధైర్యం ఉందా? 175కు 175 పోటీ చేయగలరా? ప్యాకేజీలు తీసుకుని పవన్ కళ్యాణ్ లొంగిపోతారా? ఇలా విమర్శలు చేశారు ముఖ్యమంత్రి గారు. జనసేన నేతలు దీన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరు ప్యాకేజ్ ఏంటి? పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేకి మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు? ఇంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్యాకేజీలే మాట్లాడేవారా? బేరసారాలు, అవినీతికి మీరు మారిపోయారు కదా. పవన్ కళ్యాణ్ నిజాయితీ గురించి మీరు మాట్లాడతారా? ఇద్దరూ కలిస్తే మీకు ఎందుకు అంత కడుపు మంట? ఈ స్థాయిలో జనసేన నేతలు విమర్శించారు. సో పొత్తులకు సంబంధించి పొత్తు పొడుస్తోంది అని తెలియగానే ఇక్కడ పొత్తు వైసీపీని పొడుస్తోంది, ఇబ్బంది పడుతున్నారు అనే విమర్శలు చేస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు నల్లపాటి రాము గారు, తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర కార్యదర్శి. విజయ్ కుమార్ గారు జనసేన సీనియర్ నాయకులు, ఆంజనేయరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. అందరికీ నమస్కారం. ముందుగా విజయ్ కుమార్ గారు, సో ముఖ్యమంత్రి గారు ప్రసంగం విన్నారు మీరు, ప్యాకేజ్ స్టార్ అని, దత్తపుత్రుడని, చంద్రబాబు ఏ చెప్తే చేస్తున్నారని మీ మీద విమర్శలు, చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శలు. సో విడిగా పోటీ చేసే దమ్ము ధైర్యం ఉందా అది ప్రశ్న సీఎం గారు. మూర్తి గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకి, TV5 వీక్షలు అందరికి కూడా నమస్కారం అండి. మూర్తి గారు, ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ మొత్తం వింటే ఆయనకి లోపల ఆందోళన, భయం, ఒక రకమైన కంగారు అనేకమైనవి కనబడ్డాయి. కానీ ఆయన ఏదో కాంక్రీట్గా ఏదో చెప్తున్నారు, పక్కా చెప్తున్నారు అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాస్తవానికి ఇప్పటి వరకు ఇలాగా మరీ ఇంత దారుణంగా బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాలు ఎక్కడ లేవు. ఇదే ఫస్ట్ టైం. రెండోది, 2019 ముందు స్క్రిప్ట్ నేను చూశాను, స్క్రిప్ట్ చదవడం. అప్పుడు ఆయన బెనికేవాడు కాదు, డైరెక్ట్గా మాట్లాడేవాడు. అబద్ధాలు ఎంత ఫాస్ట్గా బ్రహ్మాండంగా మాట్లాడతాడంటే బెనకలేడు, నిజాలు మాట్లాడానంటే బెనుకుతూ ఉంటాడు. అసలు మాట్లాడమే రాదు. ఆయన వేరే నాయకుల గురించి ఈయనకి మాట్లాడడం రాదు, ఇది రాదు, అది రాదని ట్రోల్ చేస్తారు. ఆయన మాట్లాడేవాడు అంత మాట్లాడు. ఈరోజు ఫస్ట్ టైము చాలా ప్రాపర్గా మాట్లాడుకుంటూ వెళ్ళాడు. అది కూడా అలాగ స్క్రిప్ట్ అంతా చదువుకుంటూ వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా మీరు చూడండి, మొత్తం అక్కడ చదివిందంతా కూడా స్క్రిప్టే టోటల్గా. కానీ లోపల నుంచి మాత్రం ఆ కసి, భయం, రకరకాల హావభావాలతో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. సరే, నేను పక్కన పెడితే 175 సీట్లు కంపల్సరీ పోటీ చేయాలి, లేకపోతే వాడు మగాడు కాదు, లేకపోతే వాడికి ఇది లేదు అనేది ఎక్కడైనా రాజ్యాంగం రాస్తుందండి? మూర్తి గారు చెప్పండి నాకు, ఎక్కడైనా రాస్తుందా? మేము ఇప్పుడు ఏమంటున్నామంటే ఎవరు ఎవరితో కలాలి అనేది అపోజిషన్ అవతల పార్టీలు చేస్తారా, లేకపోతే ఎవరు ఎన్ని పోటీ చేయాలి అనేది అవతలోడు చెప్తారా? మీకెందుకు, మీకు ఒక్క నువ్వు సింగిల్గా వస్తానన్నప్పుడు, సింగిల్గా నువ్వు 175 ఇచ్చేస్తానన్నప్పుడు అంత ఆవేశం ఎందుకని నేను అడుగుతున్నా? నీ చేతిలో ఇంకొక 1 ఇయర్ ఉంటాను దగ్గర, దరిదాపులో ఒక 10 నెలల దగ్గర నీ చేతుల్లో ఉంది, 4.5 సంవత్సరాల దగ్గర
నువ్వు పరిపాలించావు, నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు, ప్రజల కోసం నువ్వు పనిచేస్తా అన్నప్పుడు నీకెందుకు ఆ కంగారు అని అడుగుతున్నా. నువ్వు ప్యాకేజ్ స్టార్ అంటావు, అదంటావు, ప్రశ్న తిడతావు, మీడియాను తిడతావు, చంద్రబాబుని తిడతావు, పవన్ కళ్యాణ్ గారిని తిడతావు, అందరిని ఇష్టానుసారంగా తిట్టుకొని నువ్వేమో వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను అన్ని స్ట్రైట్గా అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో విభజన చట్టాలు క్లోజ్ అయిపోతున్నాయి 10వ సంవత్సరం, ఈరోజుకి అయిపోవాలి కదా ఈ సంవత్సరంలో. దాని సంగతి ఏం మాట్లాడు, నువ్వేం ప్యాకేజ్ మాట్లాడుకొని తెలంగాణతో నువ్వు ఇచ్చేసుకున్నావు జనాలకు తెలీదా, ఏం మాట్లాడుకుంటున్నారో జనాలకు తెలీదా. నువ్వు మాట మాటికి అక్కడికి వెళ్తాను, నేను అన్నది ఏంటంటే బీజేపీ నీకేం సపోర్ట్ చేస్తున్నాను నేను అన్ను, కానీ ఎవరితో కలుస్తున్నావు, ఆ ఢిల్లీ వెళ్ళి ఏం కలుస్తున్నావు, ఏం చేస్తున్నావు. పేద ప్రజల కోసం నేను పథకాల కోసం ప్రధాని పెద్దవాళ్ళని కలిస్తే వీళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అదే అంటున్నా, నేను అంటున్నా అదే లేనిపోని ఆరోపణ, నేను అంటున్నా లేనిపోని ఆరోపణలు నువ్వు చేస్తావు, ఇంకొకరి మీద లేనిపోని ఆరోపణ ఆమె చేశారని చెప్తావు. నేను అంటుంది ఛాలెంజింగ్ తీసుకో, ఆఖరికి సాక్షి టీవీ నాది కాదు, పేపర్ నాది కాదు అని అంటే దాన్ని ఏమంటారు, అబద్ధం అంటారా నిజమంటారా? సాక్షి టీవీ అయింది కాదండి, పేపర్ అయింది కాదా? ఈరోజు ఏమంటావు, టీవీ 5, ఈనాడు, ఈటీవీ, లేకపోతే ఏబిఎన్, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ నా మీద. అరే నేను అంటుంది ఛాలెంజ్ తీసుకో, ఈరోజు అంటున్నా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, లేకపోతే నువ్వు అన్న ఈ మూడు ఛానళ్ళు, వీళ్ళందరూ కూడా నువ్వేం చేసావు ఈ 4.5 సంవత్సరాలు డిబేట్ పెడదాం, నువ్వు అరకుండా ఏమి ఇబ్బంది పెట్టకుండా నువ్వు ప్రూఫ్లతో పాటు రా, వచ్చిన రోజు మేము మాట్లాడతాం కదా. ఊరికే ప్యాకేజీలు ప్యాకేజీలు నువ్వు చూసావా, కనపడని మేము ఒక మాటలు మాట్లాడతాం, మేము చాలా క్లారిటీగా చెప్తున్నాం. మేమేమి వెనకాతలు గూడుపుట్టని చేయలేదే, నిన్ను దించాలని వెనకాతలు మేమేం వర్కౌట్ చేయట్లేదే, మేము డైరెక్ట్గానే మాట్లాడుతున్నాం, మేము డైరెక్ట్గా నిన్ను ఇంటికి పంపిస్తాం. ఎందుకు పంపిస్తాం కూడా మేము చెప్తున్నాం, నువ్వు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నువ్వు ఉండకూడదు అని మేము డైరెక్ట్గానే చెప్తున్నాం. మేమేమి కక్షతో మాట్లాడట్లా, మేము ఒక 4.5 సంవత్సరాలు ఈ ప్రజలు పడిన బాధలు, మేము పడిన బాధలు అందరు చేసి సిస్టమ్ మొత్తం పాడయ్యి ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఎస్ హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేది మేము డిసైడ్ అయ్యాం. అదే కదా బయటికి చెప్తున్నాం, అదే కదా ఓపెన్గా చెప్తున్నాం. ఇంకా పొత్తులు అంటారా, పొత్తులు మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం, నువ్వు కాకుండా అందరూ ఉండమని అడుగుతున్నాం. ఈరోజు బీజేపీ, సిపిఐ, సిపిఎం రెండు కలవు, కానీ వాళ్ళ ఇద్దరిని కూడా కలపాలని అనుకుంటున్నాం. వాళ్ళ ప్యాకేజ్ ఇచ్చారా సిపిఐ, సిపిఎం? మాకేమైనా బీజేపీ ప్యాకేజ్ ఇచ్చిందా? ఇవన్నీ మాటలు. నేను ఇంకొక ముందుకెళ్తున్నా, ఏదో గాజువాకలో నేను రాను, భీమవరంలో నేను రాను, ఇక్కడేమో నువ్వు పోటీ చే, అరే ఓడిపోయామండి. భీమవరంలో నాటిలోనే ఆ అడ్జస్ట్మెంట్లు ఉంటే మీరు గెలిచేవాళ్ళంగా, ఎందుకు ఓడిపోయాం? కా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చెప్తే వాళ్ళ క్యాండిడేట్ లాగరండి, వెనక్కి వెళ్ళరండి. మరి ఏం మాట్లాడుతున్నావు, గెలిచినప్పుడు మాట్లాడితే వీళ్ళిద్దరు ప్యాకేజ్ అయిపోయారు, ఇద్దరు కొమ్మక్క అయిపోయారు, మీరు ఇలా గెలిచారు అని చెప్పుకోవడానికి. ఓడిపోయిన సీటుకి మీరేమో ఇద్దరు కలిసి కొమ్మక్క అయిపోయి నేనేమో అంటే ఆయన అక్కడికి రాలేదంట కాబట్టి ఈ ప్యాకేజీలో ఇద్దరు మాట్లాడేసుకున్నారంటే టైఅప్ అయిపోయి, టైఅప్ అయిపోయి ఏం సాధించారు ఆయన 23 సీట్లు, మేము 1 సీటు, ఏం సాధించామండి టైఅప్ అయిపోయి? ఈ 2019లో 100% పీకే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని అందరూ అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నట్టు 500 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి అబద్ధాలు రాయించి, అబద్ధాలు సర్వే చేయించి, అబద్ధాలు జనాల్లోకి పంపించి, ఆఖరికి ఒక కాపు కమ్యూనిటీలో ఎప్పటి నుంచో ఒక ఒక ఏంటంటే ఈ బీసీలో చేర్చాలి అనే ఒక స్ట్రాంగ్ దీని గురించి అది కూడా నేను ఇవ్వను అని చెప్పేసి చెప్పినా కూడా ఓటేయించుకునే అంత దారుణంగా ప్రజల్ని మోసం చేసిన ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి ప్యాకేజీల స్టార్లతో నువ్వు 2019లో వెళ్ళావు, ఈరోజు వచ్చి సాక్షి పేపర్ నాది కాదని ఈయన అంటుంటాడు, అసలు మేము ప్రొబీషన్ ఎక్కడ అనౌన్స్ చేయలేదని అమర్ లాంటి వాళ్ళు అంటుంటారు. ఇలాంటివన్నీ మాట్లాడితే నేను ఒకే ఒక విషయం చెప్తాను, నాకేమనిపిస్తుందంటే ఈయన ఆఖరికి వాళ్ళ మంత్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు మీరు ఇలా తిట్టండి అని చెప్పే అంత ఓపిక కూడా లేదు, ఈయనే తిట్టేసుకుంటున్నాడు. లేదా వీళ్ళు తిట్టడం, వీళ్ళు తిట్టడానికి కూడా వీళ్ళకి ఏం లేదు, నేనే తిట్టుకోవాలని తిట్టుకుంటున్నాడో తెలియదు. కానీ వాస్తవానికైతే పొత్తు పొడడం కాదు, ఈయనకి పొడు మీరు అన్నట్టు ఆయనకే పొడుస్తుంది డెఫినెట్గా. మేమేమంటామంటే ఎస్ గేమ్ స్టార్ట్ చేసాం, గేము ప్రజల కోసం స్టార్ట్ చేసాం, ప్రజల్ని రక్షించడం కోసం స్టార్ట్ చేసాం, ఆంధ్రప్రదేశ్ కోసం మేము ఈరోజు రక్షించడం కోసం స్టార్ట్ చేసాం. ఇక్కడ నేను ఓపెన్గా చెప్తున్నా, లాస్ట్ 4-5 డేస్లో స్టేట్మెంట్స్ చూడండి, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూడండి, ఈయన స్టేట్మెంట్లు చూడండి. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఏ నాయకుడు కూడా ఎప్పుడు ఏ మాట ఇచ్చేసి అంత నిజాయితీగా ఒప్పుకున్నాడని అన్ని పార్టీలు, ఆఖరికి వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, ఇంత పర్ఫెక్ట్గా
మాట్లాడతారా, ఇంత ధైర్యంగా కూడా మాట్లాడగలరా జన్ అంటే రాజకీయాల్లో అని యాక్సెప్ట్ చేస్తే ఈరోజు ఏంటి ఈయన ఇలాగా ఈయన ఎంత భయపడిపోయి ఇంత ఆవేశపడిపోయి ఎంత ఇది చేశాడని ఈయన గురించి మాట్లాడుతున్నారు. ఏది ఏవైనా ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మూర్తి గారు, మేము 100% మా రాజకీయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి అంటే ఈయన ఇంటికి వెళ్ళాలి, ఇది ఇది క్లియర్. చిన్న బ్రేక్ తీసుకుందామని బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ రాము గారు. ముఖ్యమంత్రి గారి ప్రసంగం విన్నారు కదా చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు. ఆయన ఎవరితో విడిపోమంటే ఆయనతో విడిపోతారు, ప్యాకేజ్ ఇస్తారు. చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే 175 పోటీ చేయాలి కదా. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి ఈ పరిస్థితి ఏంటి, వారి విమర్శలు ఏమంటారు సార్? మూర్తి గారు, ముందుగా మీకు, మీ యాజమాన్యానికి, మీ టెక్నీషియన్స్కి, డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పొత్తుల గురించి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందో అర్థం కావట్లేదు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు ప్రజలంతా కూడా. నువ్వు మాట్లాడినటువంటి కళ్ళబొల్లి కబుర్లన్నీ నమ్మి మీ తల్లి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా కుటుంబాన్ని అన్యాయం చేశారు, కాంగ్రెస్ పార్టీ ఏదో ఘోరాలు చేస్తా ఉంది, మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తా ఉందని బజార్లో మీరు బైబుల్ పట్టుకుని తిరిగి ప్రజలందరినీ కూడా ఆ బీహార్ వాడిని ఒకటి పట్టుకొచ్చి ప్రశాంత్ కిషోర్ అనేవాడిని ప్రజలందరినీ సెంటిమెంట్లు కులాల వారీగా రెచ్చగొట్టి లేనిపోని అపవాదులన్నీ వేసి అట్లా గెలిచారనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఏమనుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారి లాగా వాళ్ళ అబ్బాయి కూడా ఏదో గొప్ప పరిపాలన అందిస్తాడని ప్రజలంతా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఆ రోజు మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఆ హైదరాబాద్లో హైటెక్ సిటీ కానివ్వండి అన్ని జరిగినాయో వాటన్నిటినీ కూడా కంటిన్యూ చేసుకెళ్లారు రాజశేఖర రెడ్డి గారు. ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, లేకపోతే ఎయిర్పోర్ట్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళ తెలంగాణ హైదరాబాద్ ఆ రకంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది. అలాగనే ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కానీ పోలవరాన్ని కానీ లేకపోతే మిగతా డెవలప్మెంట్స్ ఏవైతే తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిందో వాటన్నిటిని కంటిన్యూ చేసి ఉన్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని ఏది అంటే తెల్లమొహం వేయాల్సినటువంటి అవసరం లేకుండా పోయి ఉండేది. కానీ వాళ్ళ ప్రజలు ఒక్కసారి నమ్మి నిన్ను ఓటేసి గెలిపించిన పాపానికి ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు. ఇవాళ 3 అసెంబ్లీ ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ రాయలసీమలో కూడా 2 ఎమ్మెల్సీ సీట్లని స్వీప్ చేసిందో తెలుసు. అలాగనే ఉత్తరాంధ్ర వైజాగ్ లో మీరు ఏదో క్యాపిటల్ పెడతానంటే కూడా అక్కడ ప్రజలు మిమ్మల్ని చేత్కరించుకుని మిమ్మల్ని రిజెక్ట్ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఏ రకంగా గెలిపించారో చూశారు. అలాగనే మీ ఎమ్మెల్యేలు కూడా ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి 4-5 ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎంత పెట్టుకున్నారో మీరే చెప్పాలి. మీరేమన్నారు అంతకుముందు నా పార్టీలోకి వేరే వాళ్ళు ఎవరైనా రావాలంటే అసెంబ్లీకి ఏదైతే ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే గెలిచున్నారో ఆ పార్టీ తరఫున అది రాజీనామా చేసి వచ్చి నా పార్టీలో చేరి గెలవాలన్నారు. 4 సంవత్సరాలు అయిపోతా ఉంది, మళ్ళీ వాళ్ళు ఎవరు కూడా రాజీనామా చేసిన పరిస్థితి లేదు, తిరిగి మళ్ళా ఎలక్ట్ అయిన పరిస్థితి లేదు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు? అలాగనే ప్రజలంతా కూడా విసికి వేసారిపోయి ఉన్నారు. అట్లాగనే ఏదైతే వాళ్ళు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు జనాల దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటే ప్రజలు ఏ రకంగా వాళ్ళని చేదరించుకుంటున్నారు, ఏ రకంగా నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి, ఏ రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినాయి, ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి లేకుండా 20 సంవత్సరాలు వెనక్కి పోయింది, ఏం అభివృద్ధి కనపట్టలేదు, రాష్ట్రం అంతా కూడా దివాళా తీసిపోయింది, మీ ఇష్టం వచ్చినట్టుగా 100,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ముంచేశారని చెప్పి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి, ప్రజలంతా కూడా వాళ్ళని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏదైతే ఆ బీహార్ వాడు ప్రశాంత్ కిషోర్ అనేవాడు వాళ్ళ స్ట్రాటజీ ఉన్నాడో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఇవ్వటం, దీని గురించి 4 మాటలు మాట్లాడండి, ఈ రకంగా రెచ్చగొట్టండి ప్రజలని మాట్లాడినప్పుడు ఈ రకంగా రెచ్చగొట్టడం, అతను కామ్గా కూర్చుంటాడు, ఎవరి చేత ఎవరిని రెచ్చగొట్టాలో చూస్తాడు. అట్లానే పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలంటే పేరుని నానినో జోగి రమేష్నో తీసుకొచ్చి తిట్టిస్తాడు, అట్లానే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే గన్నవరం అది వంశీ వల్లభనేని వంశీనో లేకపోతే కొడాలి నానినో తీసుకొచ్చి బండ బూతులు తిట్టిస్తా ఉన్నాడు. ఎప్పుడన్నా తెలుగు ప్రజలు ఇట్లాంటి డిబేట్లు కానీ
ఇట్లాంటి నాయకులు కానీ చూసారా అని అడుగుతున్నా నేను. ఎప్పుడు ఏ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఆ రోజున ఎన్ని ఇబ్బందులకు ఎంత దౌర్జన్యాలు జరిగినా కూడా ఎప్పుడు కూడా ఈ రకంగా మీడియాకి ఎక్కి బజార్లో బండబూతులు తిట్టుకోవడం అనేది ఎక్కడ చూడలేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక 23 మంది ఎమ్మెల్యేలతో, దాంట్లో పోయినోళ్ళు పోగా ఒక 18 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఆయన అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేక చివరికి భువనేశ్వరరావు గారిని కూడా వాళ్ళు కించపరిచినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత వాళ్ళ స్ట్రాటజిక్ టీమ్ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి అనాలిసిస్ లో కానీ సర్వేలో కానీ క్లియర్ గా కనపడతా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాకు ఎటువంటి ప్రెస్ సపోర్ట్ లేదు, నాకు టీవీ ఛానల్ లేదు, పేపర్ లేదు అంటున్నారు. సాక్షి పేపర్ ఎవరిదండి? సాక్షి పేపర్ సాక్షి టీవీ మీదా కాదా? సాక్షి టీవీ సాక్షి పేపర్ని ఎలా పెట్టారు? మీ దగ్గర 100,000 రూపాయలు డబ్బులు లేకుండా అన్ని 1,00,000 రూపాయలు ఇవాళ తెలుసు ఒక టీవీ ఛానల్ పెట్టాలన్నా ఒక పేపర్ పెట్టాలన్నా ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని 100,00,000 అవుతుందో. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ తండ్రి గారి అధికారాన్ని పెట్టుకుని క్విడ్ ప్రోకోలు తెచ్చుకున్నారు కాబట్టి ఇదంతా వచ్చింది. ఇవాళ అవినీతి పెరిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పెరిగిపోతున్న కొద్దీ ఏదో ఒక రకంగా ప్రజలందరి దృష్టి మరల్చాలి అంటే అవినాష్ రెడ్డి గారు కాదు వివేకానంద రెడ్డి గారి కేసు వీటన్నిటి నుంచి దృష్టి మరల్చాలి అంటే ఇవాళ ఒక సిట్టునేసి అమరావతిలో ఏదో భూముల్లో క్విడ్ ప్రోకో జరిగింది, అవినీతి జరిగింది అని చెప్పేసి వాళ్ళందరి మీద ఇవాళ సిట్టు కేసులు పెట్టి అటాచ్మెంట్లు చేస్తా. ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు, ఇదిగో నేను పట్టుకున్నాను, ఆయన అరెస్ట్ చేయబోతున్నానని చెప్పి మళ్ళా దారి మళ్లించే కార్యక్రమం. అలాగనే అమరావతిలో రైతులు ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చారు సార్. ల్యాండ్ పూలింగ్ లో భూములు ఎందుకు ఇచ్చారండి? సిఆర్డిఏ ద్వారా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చి నవనగరాలు కడతాం, ఈ రకంగా ఇంత డెవలప్ అవుతుంది అన్నప్పుడు రైతులంతా కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా ఎక్కువ శాతం మంది ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో హైటెక్ సిటీని డెవలప్ చేశారు, హైటెక్ సిటీని కట్టి హైదరాబాద్ ని ఆ రోజున డెవలప్ చేశారు, అట్లానే ఇక్కడ అమరావతిని డెవలప్ చేస్తారనేటటువంటి నమ్మకంతో ఆ రోజున ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఎక్కడో ఆ ఏదైతే ఆ 29 గ్రామాలకు సంబంధించినటువంటి పేదలు ఎవరికీ కాకుండా గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో వేరే చోట ఉన్నటువంటి పేదలందరినీ తీసుకొచ్చి అక్కడ భూములు ఇవ్వాలని చెప్పి సెంట్ భూమి కింద వాళ్ళకి ఇస్తున్నారు. ఈ రకంగా కులాల్ని మతాల్ని రెచ్చగొట్టి ఇవాళ ఎవరైతే రైతులు ఆ భూములు ఇచ్చారో ఎవరి భూముల్లో అయితే మీరు ఇవాళ సెంటు భూముల కింద 50,000 మందికి పట్టాలు పంచుతా ఉన్నారో ఆ రైతులంతా వచ్చి గొడవ చేస్తా ఉండే ఆ రైతుల మీద తప్పుడు కేసులు పెట్టి నాన్ బెయిల్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే మేజిస్ట్రేట్ గారు జడ్జి గారు తిట్టి ఈ సెక్షన్స్ వీళ్ళకి వర్తించవు అని చెప్పేసి ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి. ఈ రకంగా రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతూ ఉంటే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా గాడి తప్పిపోయా ఉంటే నువ్వు ప్రభుత్వాన్ని నడపకుండా ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయకుండా ఎంతసేపటికి జనసేన టీడీపీ కలిసిపోతులు ఒత్తుల్లో వస్తున్నారు, మీరు 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్కళ్ళు ఎందుకు పోటీ చేయరని అడుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా అసలు నువ్వెవడు అడగటానికి? అది మా హక్కు, రాజ్యాంగం కల్పించింది. మాకు ఇష్టం ఉంటే పొత్తులు పెట్టుకుంటాం, ఇష్టం లేకపోతే మాకు చేతనైతేనో చేత కాకపోతేనో మాది బాధ్యత. అదేదైనా ఉంటే పొత్తులు పెట్టుకోవాలా పెట్టుకోవద్దా అనేది ఏదైనా పార్టీల యొక్క అవగాహన మేరకు ఉంటుంది. ఇవాళ మాకు జనసేనకి మీ ఏదైతే రాక్షస ప్రభుత్వం వెళ్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అరాచక ప్రభుత్వాన్ని సైకో ప్రభుత్వాన్ని దెబ్బదించాలి అంటే ప్రజల యొక్క ఆలోచన మేరకు మేమిద్దరం కలిసి పోటీ చేస్తే మంచిగా ఉంటది, ఈ అరాచకత్వాన్ని మేము ఎదుర్కోగలుగుతామని చెప్పి ఒక అలయన్స్ రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఎవరెవరు కలిసి పోటీ చేస్తున్నారు అనేది మీకు అనవసరమైనటువంటి విషయం. మీరు ఏమంటున్నారు సింహం సింగిల్ గా వస్తుంది 175 నియోజకవర్గాల్లో మేమే పోటీ చేస్తా ఉంటారు, చెయ్యండి ఈసారి పోటీ చేస్తే తెలుసుద్ది మీకు. జనరల్ గా అడవిలో ఒక జంతువుని చూస్తే మిగతా జంతువులన్నీ పక్కకెళ్ళిపోవడం లేకపోతే మనుషులనే పక్కకెళ్ళిపోతా ఉంటారు. మన ప్రపంచంలో కూడా జనవాళిలో ఒక జంతువుతా ఉంటే ఆ జంతువుని చూసి పక్కకెళ్ళిపోతా ఉంటారు. అంత మాత్రం చేత నన్ను చూసి అందరు భయపడుతున్నారు అనుకోవటం, అలాగనే మనం బ్రజల్లో బజార్లో వెళ్తా ఉంటే ఒక తాగుబోతాడు ఒక కర్ర తీసుకుని వీరంగా వేస్తా ఉంటాడు అటు పోయే వాళ్ళందరినీ కొట్టాలనే ఆలోచనతో, దాన్ని చూసి ప్రజలు అంతా తప్పించుకుని పక్క వెళ్తా ఉంటారు, ఈడెవడో తాగి ఉన్నాడు రా ఎందుకు రామని. కానీ అంత మాత్రం చేత నన్ను చూసి అందరు భయపడిపోతా ఉన్నారు, నన్ను చూసి అందరు ఇదైపోతా ఉన్నారు అని అనుకోవడం చాలా తప్పు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మృతి గారు సార్,
చెప్పండి మూర్తి గారు. పొత్తుల గురించి ముఖ్యమంత్రి గారు కామెంట్ చూశారు కదా, సింగిల్ గా రమ్మంటున్నారు. నేనేమంటున్నా అంటే, రాము గారు చెప్పినట్టుగా సింహం సింగిల్ గా వస్తున్నప్పుడు సింహం అడవికి రాజు కాబట్టి ఆ సింహం ఎవరిని గురించి పట్టించుకోదు. అసలు సింహం సింగిల్ గానే రాజ టీవీ తోటి నడిచిపోతుంటుంది. కానీ మరి సింహం సింగిల్ గా వచ్చేటప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో ఈ రోజు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కొత్త విషయం కాదు. ప్రతి బటన్ నొక్కే కార్యక్రమంలో ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఈ విధంగానే దూషిస్తున్నారు. కానీ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఆయన ఆందోళన, ఎక్కువ అవుతుంది తీవ్రత, ఎక్కువ అవుతుంది తీవ్రత. ఎందుకని వాళ్ళకున్న ఆయనకున్న సమాచారం మేరకు 24లో ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు, మనం ఓడిపోవడం ఖాయము. అందుకని ఆయన ఆందోళనలో రోజు రోజుకి విమర్శలు అవే చేస్తున్నప్పటికీ కూడా దత్తపుత్రుడు పాతదే, సింగిల్ గా వస్తుంది పాతదే, లేదా 175కు పోటీ చేసే ధైర్యం ఉందా పాతదే, కొత్త విషయాలు ఏం కాదు ఇవి ఆయన. కానీ తీవ్రంగా మాట్లాడుతున్నారంటే రోజు రోజుకి ఆందోళన పెరుగుతూ ఉంది, రోజు రోజుకి గందరగోళంగా ఉన్నారు. పార్టీ పరిస్థితి బాగలేదు, అంతర్గతంగా పార్టీలోనే చాలా గందరగోళం నడుస్తుంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పార్టీ సొంత పార్టీల నాయకుల మధ్య గొడవలు ఉన్నాయి. కొంతమంది పెద్ద నాయకులు ముఖ్యమంత్రితోటే ఇబ్బందులు పడుతున్నారు, గొడవలు పడే సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ఆయనకి ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ ఆందోళన నుంచి, ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలోనే ఈరోజు ఈ తీవ్రమైన విమర్శలు అందరి మీద చేస్తే ఎవరు ఆయన 2004లో 294కు పోటీ చేయాలి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు టీఆర్ఎస్ తోటి మిగతా వామపక్షాలతోటి కూడా ఆయన పొత్తు పెట్టుకొని ఎన్నికలోకి వచ్చారు. 2002 పోటీ చేయలా వారి తండ్రి గారు కూడా. ఆ టైంలో ముఖ్యే కదా ఈ పార్టీ కూడా, వైసీపీ కూడా. మీరు పొత్తులను అవమానిస్తున్నారు, పొత్తులను అవమానకరంగా మాట్లాడుతున్నారంటే మీ తండ్రి గారినే మీరు అవమానిస్తున్నారు. మీరు తండ్రి గారి యొక్క రాజకీయ ఆ రోజు వ్యూహాన్నే మీరు అవమానిస్తున్నట్టుగా భావించాల్సింది ఖచ్చితంగా. అంతే కదా, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి పొత్తుల గురించి అసభ్యంగా లేదా అవమానకరంగా మాట్లాడుతున్నారు, భయపడుతున్నారంటే ఆ రాజశేఖర రెడ్డి గారిని అవమానించినట్టుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. మూర్తి గారు, మనకి అనేక సందర్భాల్లో నేను కూడా ప్రస్తావించున్నాను, మీ దగ్గర మరి ఏ కార్డు క్రెడిట్ కార్డు ఉందో డెబిట్ ఉందో ఏటీఎం ఉందో నాకైతే తెలియదు, కానీ మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఎప్పుడు విక్టిమ్ కార్డు ఉంటుందండి. ఆయన డే వన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఎక్కువ ఈ యొక్క విక్టిమ్ కార్డు సడన్ గా ఎప్పుడు జోబిలో పెట్టుకుని ఉంటారు, సడన్ గా బయటికి తీసి మాట్లాడుతూ ఉంటారు. నేను విక్టిము, నన్ను బాధితుండే, నేను పేద ప్రజల కోసం పనిచేస్తున్నాను. మనం ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఆయన సెంటిమెంటల్ గా మాట్లాడడానికి ఉదాహరణకి ఆయన ఏం చెప్తాడంటే, నేను మీ బిడ్డకు పేపర్ లేదు, మిగతా వాళ్ళలాగా పేపర్లు లేవు, మీ బిడ్డకు మిగతా వాళ్ళలాగా టీవీ ఛానల్స్ లేవు అని అంటారు. అక్కడ ఎదురుగా వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు, ఏ వాళ్ళ బిడ్డలకు ఉండవు కదా, వచ్చి కూర్చొని బేరే సభలో మాట్లాడే వాళ్ళ బిడ్డలకు ఛానల్స్ టీవీలు ఉండవు. కానీ ఈయన సెంటిమెంట్ని రెచ్చగొట్టడం కోసం, నేను బాధితుణ్ణి, నన్ను నాకు వ్యతిరేకంగా అందరూ ఒకటయ్యారు, నేను ఇంత దుర్మార్గంగా నా పట్ల వ్యవహరిస్తున్నారు, నన్ను ఎట్లయినా ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు, పెద్ద ఎత్తున పేద ప్రజలకు నేను ఈ పనులు చేస్తూ ఉంటే ఈరోజు పేదలకి పెత్తందారులకి పోటీ జరుగుతూ ఉంది అని ఈ సెంటిమెంట్ని ఆయన రెచ్చగొట్టడం కోసం ఈ విక్టిమ్ కార్డును ఎప్పుడు బయటకు తీసుకుంటారు ఆయన. అందులో భాగంగానే ఈ రోజు కూడా మాట్లాడారు. ఈ రోజుకు నాకేమి ఆయన మాట్లాడిన విషయాలు కొత్తదనము, ఆయన మామూలుగా ఓల్డ్ పాత అరిగిపోయిన రికార్డే వేశారని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానివ్వండి లేదా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానివ్వండి, మమ్మల్ని ఇంకా స్టార్ట్ చేయాలి. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాల్సింది, నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో బీజేపీ మీద కూడా. మేము మాత్రం ఎప్పుడో స్టార్ట్ చేసాం ఆయన పైన, ఎప్పుడో పోరాటం ప్రారంభించాం. ఈరోజు మేము ఆయన మీద ఛార్జ్షీట్ వేస్తున్నాము, పోలీస్ కంప్లైంట్ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తున్నాము, ఆయన చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నాము. మీ బహిరంగ సభ రేపు మేము 19వ తేదీ కూడా మా
రాష్ట్ర కార్యవర్గ సమావేశం మా వీర్రాజు గారి నాయకత్వంలో గన్నవరంలో కూర్చుంటున్నాము. ఇంకా చాలా డీటెయిల్డ్ గా మెటికులస్ గా ఈ ప్రభుత్వం మీద ఇంకా ఎంత లోతుగా వెళ్లాలా, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా వ్యతిరేకించాలా, ఈ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా దించాలని కూడా మేము పక్కగా ప్లాన్ చేస్తున్నాం. మేమైతే పోరాటం ప్రకటించాం, కానీ ఇంకా మా మీద ఆయన వ్యాఖ్యలు ప్రారంభించలేదు. దానికి కారణం ఏమిటైతే నాకైతే అర్థం కావట్లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా మూర్తి గారు, అంటే మీరు మళ్ళా నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య అవసరాలు ఉంటాయి, అవగాహన ఉంటుంది, అప్పులు ఇవ్వడాలి, అవన్నీ చాలా ఉంటాయి. ఉంది ఉంది, రాజకీయంగా ఇంకా మాట్లాడడం లేదని నేను అనేది. ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు, అందులో తొందరలో ఆయన కూడా స్టార్ట్ చేస్తారు, ఏం అనుమానం లేదు. నేనేమంటున్నా అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు ఆయన ఏమీ రహస్యంగా చెప్పడం లేదు కదా సార్. ఆయన నేను ఆయన గతంలోనే మూడు ఆప్షన్స్ చెప్పుకున్నారు. నంబర్ వన్ ఒంటరిగా పోవడం, నంబర్ టూ మేము బీజేపీ కలిసి పోటీ చేయడం, జనసేన బీజేపీ కలిసి రంగంలో ఉండడము, నంబర్ త్రీ ఆప్షన్ జనసేన బీజేపీ టీడీపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఈ ప్రభుత్వాన్ని దించడం. ఆయన ఓపెన్ గానే ఉన్నాడు, రహస్యంగా ఏం లేదు. ముందు నుంచి చెప్తున్నారు, చాలా ముందే చెప్పాడు. ఆయన ఏమి లోపాయకరితనంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడం లేదు, రహస్యంగా రాత్రుల్లో పోయి చీకట్లు కలవడం లేదు చంద్రబాబు గారిని. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు, మా ఢిల్లీకి వెళ్ళారు, రహస్యంగా ఏం కలవలేదు మా నాయకులు, మా మురళీధరన్ గారిని లేదా మా రాష్ట్ర ఇన్ఛార్జ్ శివప్రకాష్ జీ గారిని కూడా కలిసి వచ్చారు. కాబట్టి ఆయన ఏమి రహస్యంగా ఎక్కడ ఏం పెట్టడం లేదు, ఓపెన్ మైండ్ తో మాట్లాడుతున్నారు, ఓపెన్ గానే ఉన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ దుర్మార్గం నుంచి పరిపాలన నుంచి ఈ కబంధ హస్తాల్లో తప్పించాలంటే ఓట్లు చెలగూడదు, అందరూ ఒకటి కావాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. ఆయన యొక్క విధానం అది. మేము భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందనేది మా రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్పారు. మేము పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్లో మేము కేంద్ర పార్టీ నాయకత్వానికి కూడా చెప్పాము, కేంద్ర పార్టీ నుంచి మేము ఆదేశాల కోసం మేము చూస్తున్నాం అన్నారు. జీవీఎల్ నరసింహరావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము నివేదిక పంపించాం కేంద్రానికి, కేంద్రం నుంచి ఏం చెప్పుందో మేము చూడాల్సిందని. కానీ ఒకటి నేను అనేక సందర్భాల్లో చెప్పున్నాను మూర్తి గారు, మీతో కలిసి చర్చలో పాల్గొన్నప్పుడు, మీతో డిబేట్లో ఉన్నప్పుడు కూడా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని పార్టీలు క్షేత్ర స్థాయిలో ఒకటయ్యి ఈ ప్రభుత్వాన్ని దించవలసిన అవసరం ఉందని ప్రజలు గుర్తించారు. అందుకని నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ప్రజలు వర్సెస్ వైసీపీ ప్రభుత్వం. ఈరోజు మిగతా ప్రతిపక్ష పార్టీలకు ప్రజలే నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా ప్రతిపక్ష పార్టీలు ఒకటి కావాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు, ప్రజలే లీడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఈ పరిస్థితి నుంచి రాజకీయ పార్టీలు పక్కకి తప్పుకుంటాయని నేను అనుకోవడం లేదు. ఏది ఏమైనా కానీ ఈ యొక్క ప్రభుత్వాన్ని దించడం కోసం కింద క్షేత్ర స్థాయిలో సాధారణ ప్రజలు, సాధారణ ఓటరు ఏమనుకుంటున్నారంటే అందరూ ఒకటి కావాలనుకుంటున్నారు. అభిప్రాయం అనేది సర్వత్రా వినిపిస్తుందిలో ఎటువంటి అనుమానం లేదు. ఇది తెలుసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి గారు చాలా ఆందోళనలో ఉన్నారు, చాలా గందరగోళంగా ఉన్నారు. అందుకనే ఆయన స్థాయికి అసలు కార్యక్రమం ఏంటంటే ఏదో మత్స్యకార భరోసా కార్యక్రమం. ఆయన చెప్పచ్చు మత్స్యకారులకు నేను ఇది చేశాను అది చేశాను ఇంకా భవిష్యత్తులో చేస్తాను, ఆయన ఏదో 123 కోట్ల ఎంతో బట్టంలోకి పంపించానని చెప్తున్నారు కదా, ఆయన చెప్పచ్చు. ఆ కార్యక్రమంలో మాట్లాడవలసిన మాటలు మర్చిపోయి ప్రతిపక్షాలు తిట్టడం కోసము, వ్యక్తిగతంగా దూషణ చేయడం కోసము, వ్యక్తిగత ఆరోపణ చేయడం కోసము, పాడిందే పాడరా పాసిపడ దాసులు అన్నట్టుగా ఏషియన్ రికార్డు వేయడము, ఇది మనం అనేక సందర్భాల్లో చూసాము. ఇది స్పష్టంగా చాలా ఫ్రస్ట్రేషన్ లో, చాలా గందరగోళంలో, ఒకటి పరిపాలన సంబంధించి, రెండోది ఇంటర్నల్ గా వారి రాజకీయ పార్టీలో కూడా గందరగోళం ఉంది, మూడోది ఆయన ఇంట్లో కూడా గందరగోళం ఉంది. దాని మీద మనం వ్యాఖ్యలు చేయవలసిన అవసరం లేదు. వారి తల్లి గారు, సోదర అన్నీ కూడా అదే అందుకనే ఇవన్నీ వెరిసి ఆయన హీజ్ అండర్ ట్రెమెండస్ టెన్షన్, ట్రెమెండస్ గందరగోళంలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఆ గందరగోళం నుంచి వచ్చే స్థాయి దిగజారి, ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి దిగజారి మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ. వెల్కమ్ బ్యాక్ విజయ్ కుమార్ గారు. చెప్పండి. అంటే అన్ని ప్రతిపక్షాలు కలవాలి అని ప్రజలు ఇస్తున్నారు ఎజెండా, ప్రజలు మనం ఫాలో అవ్వాలి అంటున్నారు ఆంజనేయ గారు కూడా. అదే అంటున్నానండి, నేను అంటుంది ఏంటంటే, ఎప్పుడైతే ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో,
ఆ రోజు నుంచి ప్రశాంతంగా పడుకున్నారు ప్రజలు. అప్పటి వరకు గందరగోళం, ఆందోళన, ఎంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, ఎంతమంది అమ్మేసుకున్నారు, రూపాయిది 10 పైసలు 5 పైసలకు అమ్మేసుకుని పక్క రాష్ట్రాలకు పోయారు. ఎందుకంటున్నానంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే, బాగు చేయడం పక్కన పెట్టండి, కత్తి పట్టుకొని ప్రజల వెనకాతల తిరుగుతున్న ఫీలింగు ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చింది. అంటే మనం ఇంట్లో ఉన్నా బయటికి లాగి తంతారా నాయన అనే పరిస్థితులు, ఏమైపోద్దో, ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏం జరుగుతుందో అనే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు ఆందోళనగా ఉన్న టైంలో ప్రజల్లో ఏదైతే మాట ఉందో, ప్రజల్లో ఏదైతే అనుకుంటున్నారో అవి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు బయటికి చెప్పారు, అందుమీదే స్టాండ్ అయ్యారు. వాస్తవానికి చెప్పాలంటే ఈ సంవత్సరంన్నర ఏదైతే విపరీతమైనగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, డబ్బులు తీసుకున్నాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు, నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేటి ముంచేశాడు, షర్ట్లిప్పేశాడు, ప్యాంట్లిప్పేశాడు, రోడ్డు మీద నిలబెట్టేశాడు, వాళ్ళు అమ్ముడిపోయాడు, వీళ్ళకి అమ్ముడిపోయాడు, వాళ్ళు ముఖ్యమంత్రిని చేయడానికి ఏం మాటలు మాట్లాడారు. అయినా కూడా ప్రజలు ఏదన్నారో దాన్నే, ప్రజలు ఏదైతే నమ్ముతున్నారో దాన్నే మాట్లాడడం, మాట్లాడడమే కాదు ఆఖరికి అంత అంత స్టార్డమ్ ఉండి, అంతమంది అంటే దేవుడిగా పూజ చేస్తున్న అంతమంది ఉన్నా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ దాన్ని స్టాండ్ మీద నిలబడడం, ఈరోజు స్లో స్లోగా ప్రతి ఒక్కరు కూడా అంటే రాజకీయ పార్టీలు కూడా స్లో స్లోగా ఎస్ పవన్ కళ్యాణ్ గారు అనేది కరెక్టే కదా, ఇదే కదా కావాల్సింది అని రావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళా ఆశలు కలిగించడం అనేది జరుగుతుంది. వాస్తవానికి ఈరోజు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చెప్పినట్టు అలా నిలబడ్డారో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అని చెప్పి ఒక ఆశ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ప్రజలు కూడా 100% ప్రశాంతంగా ఉన్నారు. రాము గారు. సార్, మూర్తి గారు ఒకటేనండి. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాల పొత్తుల గురించి మాట్లాడుతున్నారంటేనే అక్కడ అర్థమైపోతుందండి. ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి సింహం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రెండు పార్టీలు పొత్తు అనగానే ఏ రకంగా భయపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోయిందండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు 175 సీట్లకు 175 మేము గెలుస్తాం, వైనాట్ 175, వైనాట్ కుప్పం అనేది అంటా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ప్రజలు చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు 4 సంవత్సరాలు నీ పరిపాలన రుచి చూసిన తర్వాత, నువ్వు అమరావతి నిర్మించావని, రాజధానిని నిర్మించావని ఓట్లేస్తారా? పోలవరాన్ని 72% కంప్లీట్ చేసిన, తెలుగుదేశం పార్టీ హయాంలో కంప్లీట్ అయినటువంటి పోలవరాన్ని నీ 4 ఏళ్ల పాలనలో కంప్లీట్ చేసావని నిన్ను హర్షించి నీకు ఓట్లేస్తారా? లేకపోతే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధాన్ని చేయనందుకు నీకు నమ్మి నీకు ఓట్లేస్తారా? లేకపోతే స్పెషల్ ప్యాకేజీ లేదు, స్పెషల్ స్టేటస్ లేదు, ఈ రెండు లేనందుకు నీకు ఓట్లేస్తారా? లేకపోతే ఏదైతే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు అఖిల పక్షాంతో ఇంతవరకు ఒక రోజు కూడా కూర్చోకుండా కేంద్ర ప్రభుత్వంతో ఒక్క రోజు కూడా నువ్వు వీళ్ళందరినీ తీసుకెళ్లి మాట్లాడతామో, లేకపోతే నీకున్నటువంటి 23 మంది ఎంపీలను 151 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి కేంద్రంతో పోరాడకుండా నువ్వు ఉన్నందుకు నీకు ఓటేస్తారా? లేకపోతే ఏదైతే మనకు పోర్టులు ఉన్నాయో ఈ పోర్టులన్నింటినీ తీసుకెళ్లి అదానీ గారికి ధారాదత్తం చేసిన తర్వాత దానికోసం నీకు తెలుగుదే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఓట్లేసి గెలిపిస్తారా? ఏది ఒక్కటి చెప్పండి నిజంగా, ఇదిగో ఈ రాష్ట్రానికి నేను ఇది మంచి చేశాను, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇదిగో ఇది ఒకటి మంచి చేశాను, లేకపోతే ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచడం కోసం నేను నిర్ణయం తీసుకున్నాను, నన్ను నమ్మి ఇన్ని ఫారెన్ నుంచి కానివ్వండి, వేరే కంట్రీలు వేరే స్టేట్ల నుంచి ఇంతమంది వచ్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారు, ఈ తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు సృష్టించాను నేను అని ఏమని చెప్పి మిమ్మల్ని ఓట్లు అడుగుతారు? ఇన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి కావాల్సిన 100 ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ని ఇష్యూస్ ప్రజలంతా చర్చించుకుంటా ఉంటే నువ్వు ఎట్లా గెలుద్దామని నీకు తెలుసు, నువ్వు గెలవు అనేది మాట నీకు తెలుసు, నీ సర్వే టీములు నీకు చెప్పారు. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పొత్తు అంటున్నారో 100% మనం 10 సీట్ల కంటే ఎక్కువ గెలవు అనేటువంటి ఆలోచన మీకు వచ్చింది కాబట్టి ఈ రకంగా ఎదురుదాడి చేస్తా, ప్రజల్లో ఒక ఏదో ఒకటి సృష్టించాలి అనేది ఆలోచనే తప్పిస్తే సరైన పాలన చేతగానటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎక్స్పీరియన్స్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి చేతిలో నమ్మి ఈ రాష్ట్రాన్ని పెట్టినందుకు
ఈ రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోతుందో ప్రజలంతా కూడా గమనించారు. మూర్తి గారు, నేను ఈ ప్రభుత్వం మూడు కౌంట్స్ లో పూర్తిగా విఫలమైంది ప్రజలు ఇప్పుడు బాగా తెలుసుకున్నారు. ఒకటి అమరావతి, మొదట్లో అమరావతి విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలు రాష్ట్ర ప్రజలు కొంతమేరకు నమ్మారు, కానీ నిదానంగా నిజాలు బయటకు వస్తున్నాయి. రాజధాని నిర్మాణం చేయనందువల్ల ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చింది, ఈ రాష్ట్రానికి ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈరోజు ప్రజలు ఈ 2019లో ఆయనకు స్ట్రాంగ్ గా నిలబడ్డ సెక్షన్ లో కూడా ఈరోజు అమరావతి విషయంలో రియలైజ్ అవుతున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది, ఒక రకంగా జ్ఞానోదయం అవుతుంది. అమరావతి విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రెండవది మద్య నిషేధము. ఆ రోజు మద్య నిషేధం మీద చెప్పిన మాటలు నమ్మి ఈ రాష్ట్రంలో మహిళలు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. కారణం ఏంటంటే ఈ మద్యం వల్ల బాధితులు వాళ్ళు ఇళ్లలో వాళ్ళు బాధలు అనుభవిస్తున్నారు, అనేక ఇబ్బందులు. అందువల్ల ఈ ఒకటి రెండు మూడవది రాజకీయ కక్షలు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటైపోతున్నారు ఈ రాజకీయ కక్షలు. ఎందువల్లంటే ఆ పార్టీలో ఉండేవాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు ఇంత అవసరం లేదు, ఇంత దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే ఎవరు ఆమోదించేవాళ్ళు కాదు కదా. ఈ రోజు ఈయన చేయడం ఇది సమంజసం కాదు, ఈ మాత్రం పద్ధతి కాదు అనుకుంటున్నారు. ఈ మూడు విషయాలు ప్రధాన పాత్ర వహించబోతున్నాయి. ఈ మూడు విషయాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున 2024లో తీర్పిస్తారు. ఒక ఆయన ఈ మధ్యకాలంలో ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆ వైసీపీ ప్రతినిధిని నేను అడిగానేమో ముందస్త ఎన్నికలు వస్తాయంటే చాలా స్పష్టంగా చెప్పాడు డిసెంబర్ లో వస్తామని. కానీ ముఖ్యమంత్రి గారు ఆ సమయంలోనే జరుగుతాయి షెడ్యూల్ ప్రకారం అంటున్నారు. వాళ్ళలో కూడా గందరగోళం ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఓడించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయంలో ఎటువంటి అనుమానాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.